స్టూడెంట్స్ మా దగ్గర ఉంటే కూడా 10 lakhs ఇస్తే కానీ వచ్చారు కళ్ళు డెంటల్ కాలేజీ వాళ్ళు మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళతో జరిగిన డిస్కషన్స్ ఏంటంటే ఈ స్టూడెంట్స్లో కొందరిలో ఏదైతే భయం ఉందో, కొందరు పేరెంట్స్లో ఒక భయం ఉంది, బి కేటగిరీలో కొందరు మిడిల్ మ్యాన్, మన మామూలుగా బ్రోకర్లు అంటాం, వాళ్ళు ఇరవకు చాలా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్కి వాళ్ళకి చేరే ఉద్దేశం లేకపోయినా మీకు డబ్బులు ఇస్తాను చేరి సీటు తీసుకోమని చివరి నిమిషంలో విత్డ్రా అయిపోతే అయ్యి ఎన్ఆర్ఐ కోటాలోకి వెళ్ళిపోతాయి అని ఇది కొందరు కాంటాక్ట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాని మీద మేము డీజీ గారిని అడిగితే డీజీ గారు అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ దృష్టి తీసుకొస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటా ఉన్నారు. స్టూడెంట్స్కి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవరన్నా తెలవక వాళ్ళు చెప్పిన ట్రాప్లో పడితే వాళ్ళు కట్టిన 11 lakhs డీడీలు ఆ అసోసియేషన్లో ఉండి అవి ఇండివిజువల్ కాలేజీలకు వెళ్ళవు, వాళ్ళకి రిటర్న్ అవ్వు. స్టూడెంట్స్ కట్టిన ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఒకసారి గవర్నమెంట్ కాలేజీలో చేరి మళ్ళీ సర్టిఫికేట్ వెనక్కి తీసుకుంటే 1 లక్ష రూపాయలు. ఇది ఒక మెరిట్ వచ్చే స్టూడెంట్కి నష్టం కలిగిస్తున్నారు కాబట్టి లాస్ట్ మినిట్లో కనుక విత్డ్రా అయితే వాళ్ళకి 10 lakhs ఇస్తే కానీ వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకేమో. ఇవన్నీ ఎందుకు పెడతామంటే వాళ్ళ స్టూడెంట్స్ని బాధ పెడదామని కాదు, కొందరు మిడిల్ మ్యాన్ కొందరు మెరిట్ వచ్చే వాళ్ళని నష్టపరిచి ఈ ఎన్ఆర్ఐ కోటాలోకి సుప్రీంకోర్టు డెసిషను ఎంసీఐ డెసిషను ఏదన్నా ఫిల్ అవ్వకపోతే ఆ సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాయి అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ ఉన్న ఆ యాక్ట్లో ఆ ఎంసీఐ ఇచ్చిన దాంట్లో చూసి కొందరు మిడిల్ మ్యాన్ ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి దాని మీద తీసుకుందాం అనుకున్నా. కాలేజీ వాళ్ళు ఎవరు మేము ఇట్లాంటి వాటికి ఏమీ పార్టిసిపేట్ చేయం, ఎవరన్నా మేము ఇందులో ఇన్వాల్వ్ అయితే మీరు మా మీద కేసులు పెట్టచ్చు, బ్లాక్ లిస్ట్ చేయొచ్చు, ఎంసీఐ కంప్లైంట్ చేయొచ్చు అన్నారు. తప్పకుండా అదే చేస్తాను, తప్పకుండా ఎవరిని ఇన్వాల్వ్ అయితే మొదటి కౌన్సిలింగ్ 12 అయిన తర్వాత అందరూ 24 కల్లా జాయిన్ అవుతారు. మళ్ళా నెలాఖరికి ఒకసారి మీట్ అయ్యి ఎన్ని సీట్లు ఖాళీ అయ్యి అవసరం అయితే మళ్ళా ఆ సీట్లని సెకండ్ కౌన్సిలింగ్ పెట్టి ఫిలప్ చేస్తాం. తప్ప మేము మా పరిధిలో ఉన్నంత వరకు ఒక కేటగిరీలో వచ్చిన సీటు ఇంకో కేటగిరీలో మారతా అని ఒప్పుకోం. అదే ఇందులో ఉండి గవర్నమెంట్ సీట్ వస్తే వీళ్ళు ఎలా అవుదాం, ఎందుకంటే వాళ్ళకి బెటర్ గవర్నమెంట్ అంటే మెరిట్ స్టూడెంట్కి హయ్యర్ మెరిట్ వచ్చిన వాళ్ళకి ఉండి కొందరికి గవర్నమెంట్ సెకండ్ కౌన్సిలింగ్లో వస్తే విల్ డెఫినెట్లీ కోఆపరేట్. అట్లా కాకుండా ఈ కాలేజీలకు ఉపయోగపడే రకంగా ఈ రకంగా చేస్తే మాత్రం ఆ బ్రోకర్ల మీద ఆ స్టూడెంట్ల మీద ఆ మేనేజ్మెంట్ మీద కూడా చాలా గట్టి చర్యలు తీసుకుంటాం. ఇది ఆల్రెడీ 2వ సారి చెబుతున్నాను. ఇవాళ కాలేజీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మేము సహకరిస్తామండి, మాకు అట్లాంటి తప్పు జరగకుండా చేస్తామని మాట ఇచ్చారు. ముఖ్యంగా లాస్ట్ డే ఆఫ్ ది కౌన్సిలింగ్ ప్రైవేట్ కోటాలో బి కేటగిరీలో సీటు తీసుకుని లాస్ట్ డే ఆఫ్ ది కౌన్సిలింగ్ విత్డ్రా అయితే వచ్చే ఇబ్బందిని ఫేస్ చేస్తాం ఇది చెప్తున్నాం. అక్కడ ఖాళీ వస్తే అక్కడ సెకండ్ కౌన్సిలింగ్ పెడతాం. అది మా దృష్టికి కనుక వస్తే కాలేజీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అట్లా కదా మన న్యాచురల్ ఈయనమ్మా కాదు 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 నీకు పర్మనెంట్గా విత్డ్రాల్ చేస్తాను నేను చెప్పొచ్చు, చెప్పినా ఇట్ డజంట్ స్టాండ్ అనే న్యాచురల్ జస్టిస్. ఐ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు పర్మనెంట్గా ఎవరి కోర్టుకు వెళ్ళి ఇచ్చేయమంటుంది కోర్టు వాళ్ళ సర్టిఫికేట్లు. నేను చాలా ఇబ్బంది పడతారు, పేరెంట్స్ కూడా చెబుతున్నాను దయచేసి మీకు జాగ్రత్త ఇష్టం లేకపోతే ఇంకో మెరిట్ వచ్చే వాళ్ళకి అపకారం జరగకుండా చూడండి. మీకు జాగ్రత్త ఇష్టం లేకపోతే జారొద్దు, మళ్ళీ సెకండ్ టైం ఎంసెట్ రాసుకోండి, మీకు మెరిట్లోనే రావచ్చు. అంతేగాని ఈ రకంగా చేస్తే ఇంకో మెరిట్లో వచ్చేవాడికి అపకారం జరుగుతుంది కాబట్టి అది చేయొద్దు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటాం మేము, ఎక్కడంటే వాళ్ళకి వీలైనంత వరకు ఆ స్టూడెంట్కి కూడా అపకారం జరుగుతుంది ఆ రకంగా చేయాలి.